ఫ్రెండ్స్, అదిరిపోయే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. బాలయ్య గారి బ్లాక్ బస్టర్ సినిమాను మరో బ్లాక్ బస్టర్ హీరో రీమేక్ చేయబోతున్నాడట. ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ఎంత పెద్ద హీరోనో మనకు తెలిసిందే. ఈయన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఈయన సినిమా విడుదలైతే చాలు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తాయి. అలాంటి ఈ హీరో తాజాగా ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. రాజకీయాల్లోకి వెళ్తూ తాను ఇప్పుడు చేస్తున్న సినిమాతో పాటు మరొక సినిమా మాత్రమే చేస్తానని వెల్లడించాడు. అయితే ఆ సినిమా ఏమిటో ఈ హీరో ముందుగానే నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. రాజకీయాల్లోకి వెళ్లేకి ముందే మంచి సందేశం ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారట. ఇప్పుడు ఆ సినిమా ఏమై ఉంటుందా అని ఆయన అభిమానులలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆయన బాలయ్య గారి బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేయబోతున్నాడట. బాలయ్య నుండి తాజాగా వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. గతేడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. 58 కోట్ల వరకు బిజినెస్ జరిగితే దాదాపు 75 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీని పాన్ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి ఉంటే బాగుండేదన్న కామెంట్లు కూడా వినిపించాయి. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య గారితో మంచి సందేశాన్ని అందించడం జరిగింది. ఈ సినిమాతో పాటు బాలయ్య గారు ఇచ్చిన సందేశం కూడా విజయ్ దళపతికి చాలా బాగా నచ్చిందట. దీంతో ఈ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నారట ఈ హీరో. ఈ సినిమాను పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కించడమే కాకుండా మరోసారి తెలుగులో కూడా రిలీజ్ చేస్తారట. చూడాలి మరి బాలయ్య గారి క్యారెక్టర్లో విజయ్ దళపతి నటిస్తే ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.